దక్షిణ ఆఫ్రికాతో టీమిండియా ట్వంటీ మ్యాచ్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి పోటీ ప్రపంచ కప్ కు ముందు భారత్ కు ఆఖరి వన్డేల నువ్వు చేయాలి అనే పట్టుదలతో ఉంది ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ముగిసిన రెండు రోజుల విరామంతో మరో సిరీస్ కు భారత్ సిద్ధమైంది రేపటి నుంచి సౌత్ ఆఫ్రికాతో టీవంటీ వన్డే సిరీస్లను భారత్ ఆడనుంది ట్వంటీ ప్రపంచ కప్ కు ముందు భారత్ ఆడుతున్న ఆఖరి సిరీస్ ఇదే కావడం విశేషం ఈ సిరీస్ లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టు ఆదివారమే భారత్ కు చేరింది తొలి టిట్వంటీ వేదికగా ఉన్న త్రివేంద్రంలో సఫారీల టీం ల్యాండ్ అయింది వారికి అక్కడ భారతీయ సంప్రదాయంలో స్వాగతం పలికారు టీ ట్వంటీ ప్రపంచకప్ కోసం ప్రకటించిన జట్టుతోనే భారత్ ఈ సిరీస్ ను ఆడనుంది అయితే భువనేశ్వర్ కుమార్ హార్దిక్ పాండ్యాలు ఈ సిరీస్ కు విశ్రాంతి తీసుకోనున్నారు అర్షదీప్ సింగ్ తిరిగి జట్టులోకి రానున్నాడు ఇదే సమయంలో మొహమ్మద్ షమికుడా తిరిగి జట్టుతో కలవనున్నాడు ఈ మార్పులు మినహా ఆస్ట్రేలియాతో ఆడిన జట్టే సౌత్ ఆఫ్రికాతో కూడా ఆడనుంది వన్డే సిరీస్ కోసం మాత్రం వేరే టీంను ప్రకటించే అవకాశం ఉంది ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాపై టీ ట్వంటీ సిరీస్ కైవసం చేసుకోవడం ద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డును అందుకున్నాడు మహేంద్ర సింగ్ ధోని నలభై రెండు విజయాల తర్వాత టీ ట్వంటీల్లో అత్యధిక విజయాలందుకున్న సారథిగా రోహిత్ శర్మ నిలిచాడు ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ముప్పై రెండు విజయాలను అధిగమించాడు రోహిత్ సారథ్యంలో ఇండియా ఇప్పటి వరకు ముప్పై మూడు టీ ట్వంటీల్లో గెలిచింది పదిహేను ద్వైపాక్షిక సిరీస్లలో పద్నాలుగు సిరీస్లను గెలిపించాడు రోహిత్ శర్మ టీ ట్వంటీలో ఈ హిట్ మ్యాన్ విన్నింగ్ పర్సెంటేజ్ డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతంగా ఉండటం విశేషం